హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఐడియా స్కై ఈరోజు వీడియోలో నేను మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు చెప్తా సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీ ఫేస్ ఇలా అయిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీలో చాలామందికి గాలిలో తేలాలని ఉంటుంది ఎంత ఎత్తు నుంచి పడినా సరే ఏమీ కాకూడదు అని అనుకుంటారు కానీ దానికోసం మన స్పేస్కి వెళ్లాల్సి ఉంటుంది అలా వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు కానీ మన భూమిపై ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో మనం గాలిలో తేలవచ్చు అలానే మనం ఎంత ఎత్తు నుంచి దూకినా సరే మనకి ఏమీ కాదు ఆ ప్రదేశం కెనడాలో హడ్సన్ బే అనే ఏరియా దగ్గర ఉంది అక్కడ గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం అక్కడ కొంచెం ఫోర్స్ ఉపయోగించి గాలిలో తేలవచ్చు చాలా బాగుంటుంది కదా ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఊరి పేరు చూపిస్తాను మీరు కానీ దాన్ని చదవగలిగితే మీరు గ్రేట్ ఫ్రెండ్స్ ఒకసారి వీడియోని పాస్ చేసి చదవడానికి ప్రయత్నించండి చాలా కష్టంగా ఉంది కదా మీలో ఎంతమంది చదవగలిగారు మాకు కింద కామెంట్స్లో తెలపండి ఆ ఊరు న్యూజిలాండ్లో నార్త్ ఐలాండ్లో ఒక ప్లేస్ పేరు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ నార్వేలో లాంగ్యర్ బెయిన్ అనే ప్రదేశం ఉంది ఇక్కడ చనిపోవడం అనేది ఇల్లీగల్ ఇదేంటి చనిపోవడం ఇల్లీగల్ అని అంటున్నారు అనుకుంటున్నారా దీనికి చాలా మంచి సైంటిఫిక్ రీజన్ ఉంది మనం ఎవరైనా చనిపోతే వాళ్ళని పాతిపెట్టేస్తాం కానీ లాంగ్ ఇయర్ బ్యాన్లో అలా కాదు ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది అక్కడ ఎటు చూసినా మంచే ఉంటుంది ఆ మంచులో శవాన్ని పాతిపెడితే ఆ శవం ఆ చల్లదనానికి అడ్డగట్టుకుపోతుంది అప్పుడు ఆ శవం అలానే ఉండిపోతుంది ఇలా ఉండిపోవడం వల్ల కొత్త కొత్త వైరస్లు పడతాయి అందుకని లాంగ్ ఇయర్ బ్యాన్లో చనిపోవడం అనేది ఇల్లీగల్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ జంతువు పేరు యార్మిడిలో ఇవి సౌత్ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ యానిమల్ చాలా స్ట్రాంగ్ ఎందుకు ఇలా అనంటే ఒక స్టోరీ చెప్తావానండి ఒకసారి ఒక వేటగాడు దీన్ని గన్తో షూట్ చేశాడు అప్పుడు ఏమైందంటే ఆ బుల్లెట్ ఆ ఆర్మీడల్లోకి తగిలి డిఫ్లర్ట్ అయ్యి మళ్ళీ తిరిగి అతనికే తగిలింది ఇవి ఎంత స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం వాటి మీద కొన్ని ప్లేట్స్ ఉంటాయి ఆ ప్లేట్స్నే మనం ఓస్టియో డెరమ్స్ అని అంటాం ఈ ఓస్టియో డెరమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అందుకని ఒక బుల్లెట్ కూడా డిఫలర్ట్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మీరు డాక్టర్ కానీ వెటనరీ డాక్టర్ కానీ అవ్వాలంటే చదువుకునేటప్పుడు జంతువుల బాడీని అనోటమీ చేయాల్సి ఉంటుంది జనరల్గా పాముల్ని కప్పల్ని కోసి లోపల బాడీ పార్ట్స్ని తీసి స్టడీ చేస్తారు ఇప్పుడు నేను మీకు ఒక కప్ప గురించి చెప్పబోతున్నా ఆ కప్ప బాడీ పార్ట్స్ని మనం బయట నుంచే చూడగలం అలానే లోపల జరిగే ప్రాసెస్ అంతా మనం బయట నుంచే చూడగలం ఆ కప్ప పేరు గ్లాస్ ఫ్రాగ్ ఈ కప్ప చర్మం కండరాలు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అంటే దాని లోపల నుంచి మనం చూడగలం ఎంత అద్భుతమైన కప్ప కదా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా ఆ ఫోటో చూడగానే మీరు వెంటనే ఏంటి ఇల్లు ఇలా రివర్స్లో పడిపోయి ఉంది అని అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ ఇది ఒక క్రియేషన్ పనామాలో వండర్ వర్క్స్ అనే సంస్థ ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ఒక ఇల్లు రివర్స్లో పడిపోయి ఉన్నట్లు తయారు చేసింది దీన్ని చాలా క్రియేటివ్గా ఆలోచించి కట్టారు ఇట్స్ రియల్లీ అమేజింగ్ కథ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీలో ఎంతమంది ట్వంటీ ఫోర్ మూవీ చూశారు అందులో హీరో ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈ రోజు నుంచి నిన్నటికి రేపటికి వెళ్ళగలుగుతాడు మనం కూడా అలా చేయవచ్చు ఈ ఫ్యాక్ట్ కొంచెం సిల్లీగా మరియు లాజికల్గా ఉంటుంది కొంచెం ఆలోచించండి మీకే అర్థమవుతుంది మీరు గ్లోబ్ చూసినట్లయితే దానిపై కొన్ని అడ్డంగా నిలువుగా గీతలు ఉంటాయి అడ్డంగా ఉన్న గీతల్ని లాటిట్యూడ్స్ అని అంటాం నిలువుగా ఉన్న గీతల్ని లాంగిట్యూడ్స్ అని అంటాం వీటిని బట్టి టైం జోన్స్ని డిసైడ్ చేస్తారు మన పై ట్వంటీ ఫోర్ టైం జోన్స్ ఉన్నాయి ఆ టైమ్ జోన్స్ బట్టి ఒక్కో కంట్రీలో టైంని క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు మన ఇండియాలో టైం నవంబర్ థర్టీన్ టే అన్యాయం అయితే అమెరికాలో నవంబర్ ట్వెల్వ్ లెవెన్ థర్టీ పీఎం అవుతుంది ఎందుకంటే ఇండియా నుంచి పాస్ అయ్యే టైం జోన్ అలానే అమెరికా నుంచి పాస్ అయ్యే టైం జోన్ వేరు కాబట్టి ఇప్పుడు మనం టైం ట్రావెల్ విషయానికి వద్దాం ముందు చెప్పుకున్న లాంగిట్యూడ్స్ అన్ని సౌత్ పోల్ వద్ద కలుస్తాయి అంటే ట్వంటీ ఫోర్ టైం జోన్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నట్లు ఇప్పుడు మీరు అంటార్టికా వెళ్ళి సౌత్ పోల్ వద్ద ఉన్నారు ఇండియన్ టైం పై నుంచి అమెరికా టైమ్ జోన్పై అడుగు వేస్తే మీరు ఈరోజు నుంచి నిన్నటికి టైం ట్రావెల్ చేసినట్టు ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఈ రెండు ప్లేసుల్లో టైం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు లాజికల్గా టైం ట్రావెల్ చేసినట్టు మీకు ఈ ఫ్యాక్ట్ అర్థం కాకపోతే మరొకసారి వినండి అర్థమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మనం ఫేస్బుక్ గూగుల్ డేటాని మొత్తాన్ని స్టోర్ చేయాలంటే మనకు కొన్ని వేల హార్డ్ డిస్క్లు అవసరం కానీ ఫ్రెండ్స్ మన వన్ గ్రామ్ డిఎన్ఏలో మనం ఫేస్బుక్ అలానే గూగుల్ యొక్క పూర్తి డేటాని స్టోర్ చేయవచ్చు అలాంటిది మనలో ఉన్న డిఎన్ఏ మొత్తం ఎంత స్టోర్ చేయగలదో ఒకసారి ఆలోచించండి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మనం సాధారణంగా నవ్వితే మన ముఖంపై ముడతలు పడతాయి ఈవిడి పేరు టెస్ క్రిస్టియన్ ఈవిడికి యాభై సంవత్సరాలు నవ్వితే ముఖంపై ముడతలు పడతాయని ఈవిడ నలభై సంవత్సరాలు నవ్వడం మానేసింది అవును ఫ్రెండ్స్ మీరు వింద నిజమే టెస్క్రిస్టియాన్ని నవ్వించడానికి చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరు నవ్వించలేకపోయారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ పంతొమ్మిది వందల అరవై మూడులో టర్కీలో ఒక అతను తన ఇంటిని చేద్దాం చేద్దామని అనుకున్నాడు తను ఒకసారి తన ఇంటి మార్బుల్ని విరగొట్టాడు మట్టిని తవ్వాడు అలా తవ్వుతున్నప్పుడు అతనికి తన ఇంటి కింద ఒక రూమ్ కనబడింది అప్పుడు అతను ఒక్కసారిగా షాక్ అయ్యారు తను అలా పూర్తిగా తవ్వేసరికి తన ఇంటి క్రింద ఒక పెద్ద ఊరు ఉందని తెలిసింది ఆ ఊరు పేరు డెరిన్ కుయు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మాకు చెప్పండి మీరు చెప్పిన డౌట్స్ అన్నిటిని మేము కలెక్ట్ చేసి ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాం ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్గా సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకుంటే మా నుంచి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి